అవును సార్, అవును సార్. మరి బ్రహ్మయ్య గారిని కొద్ది మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రేపటి జడ్పీటీసీ గారి బ్రహ్మయ్య గారికి, మరి సోదరి జిల్లా మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈ సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి గారు అయినటువంటి నక్కా గాంధీ గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని పేద ప్రజల ఆశా జ్యోతి దుట్టాలపాటి జడ్పీటీసీ కైలాస్ జ్ఞానమణి గారికి, ముసలా సర్పంచ్ రాజలక్ష్మి గారికి, అలాగే ఈరోజు కైలా రాజలక్ష్మి ట్యాంకనో లేకపోతే అంబులెన్సేనో ఏదో కార్యక్రమం పెడుతూ ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం వర్తల్లాలు ఎర్రగడ్డ వెంకటరావు గారి నాయకత్వం, వర్తల్లాలు పిట్ట రామచంద్రరావు గారి నాయకత్వం, వర్తల్లాలు పిట్ట రామచంద్రరావు గారి నాయకత్వం. నువ్వు చేయబెట్ట మాకు అనిల్ స్వామి అనిల్ తీసావా మోదీ. ఈ సమాజ సేవ చేద్దాం అనుకునే వారి వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ, అలాగే మీ ఊరు నేను సమన్వయకర్తగా బాధ్యత స్వీకరించాక మొట్టమొదటిసారి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ స్థాపించడానికి కారణం ఒకే ఒక పదం, ఆయన ఇచ్చిన మాట, ఓదార్పు యాత్ర నేను చేస్తానని. వాళ్ళ దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు వారి కోటం వారి మరణం వల్ల, అకాల మరణం వల్ల చనిపోయిన కుటుంబాలను నేను పరామర్శిస్తానని ఆయన నల్ల కలువ దగ్గర ఒక మాట ఇస్తే, ఆ మాటని ఆనాడు యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఆవిడ ఒప్పుకోకపోతే మాట మీద ఉందామా, ఆడ మాటని కేంద్ర మంత్రి హోదా తీసుకుందామా అనే పరిస్థితి ఆయనకు ఎదురైనప్పుడు ఆయన మాట మీద నిలబడాడు. ఆ నల్లకాలంలో ఇచ్చిన ఓదార్పు యాత్ర మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనం మధ్యలో ఉన్నారు. ఈ రోజు కూడా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తా, ప్రజా సంకల్ప యాత్ర చేస్తా, ప్రజల సమస్యలు తెలుసుకుని. ఆయన తెలియని సమస్యలు కాదు, ఆయన ఒక్క మాట ఓదార్పు యాత్ర కోసం ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా పార్టీ పెట్టి ఒక్క మాట కోసమే ఆయన చేసిన ఆయన, మీరు ఒక్కసారి అధికారం ఇస్తే ఎన్ని చేస్తాడో ఆలోచించండి. 104 మళ్ళీ రావాలన్నా, 108 మళ్ళీ రావాలన్నా, ఫీజు రీంబర్స్ పథకం విద్యార్థులు కొంత పోర్షణాలు కట్టకుండా మొత్తం ప్రభుత్వమే భరించాలన్నా, ఇంకా ఇలా ఆరోగ్యశ్రీ మళ్ళీ పాత ఆరోగ్యశ్రీగా కన్నా మెరుగ్గా మళ్ళీ రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవడం మనందరికీ తక్షణ అవసరం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటితో మేనిఫెస్టో రూపొందించి ఆయన ఎన్నికలకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన మరణానంతరం ఈయన పార్టీ పెడితే, ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులతో జైలుకు పంపిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ఎర్రనాయుడు గారు వాళ్ళు కేసులు వేసి కాంగ్రెస్ శంకరరావు వాళ్ళు, ఆ రోజు జగన్ అన్నకి వాళ్ళ చెల్లి చరణం పాదయాత్ర చేసింది ఆ రోజు ప్రజాప్రస్థాన యాత్ర. మీరు ఆలోచించండి, మామూలుగా మనం మన సోదరులు కానీ సోదరిమణులు కానీ మన కోసం 2 కిలోమీటర్లు అని అడుగుతారని, వాళ్ళ కుటుంబంలోనే ప్రజాసేవ చేయాలని, ప్రజలకు ఏదో చేయాలని నిరంతర తపన ఆ కుటుంబానికే సాధ్యం. మీరందరూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తే మీరు ఊహించని, అంతకుముందు గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తాడు. ఒక్క మాట కోసం చేసిన ఆయన ఒకసారి అధికారం చూస్తే ఎలా చేస్తారో మీరు ఒక అవకాశం చూడండి. అలాగే ఈ అంబులెన్స్ ఏర్పాటు చేసిన సర్పంచ్ గారు దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం. సర్పంచ్ అనంతరాత
ప్రజల యొక్క అవసరాలని గుర్తెరిగి వారి కోసం సొంత వనరులు కూడా వినియోగించడం మిత్రులు శివకుమార్ కి రాజలక్ష్మి గారిని అభినందించకుండా ఉండలేం. మరి ఈ గ్రామం నుంచి ఎవరన్నా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక అంబులెన్స్, మంచినీళ్ళు కావాలంటే వాటర్ ట్యాంకరు, తాగు పుట్టుకలు సహజంగా అమర్చి ఎవరన్నా సరిపోయినప్పుడు పేదరువాకు, ఇవన్నీ కూడా ఉచితంగానే వారు సమకూర్చుకొని గ్రామానికి గ్రామ సర్పంచ్ అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ గ్రామంలో నిలబ చేయటం, ఇవన్నీ కూడా చాలా సంతోషం విషయం. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి అంటే వారికి ఉన్నటువంటి అభిమానం మాటల్లో చెప్పలేనటువంటిది. ఎందుకు చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు నున్నలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు మా ముస్తాబాద్లో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి రోడ్డు మీద అడ్డంగా 3 రోజులు పడుకున్నారు. అనివార్య కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోవడం జరిగింది. రేపు పాదయాత్ర సమయంలో ఏ పాటు అవకాశం ఉన్నా కూడా మిత్రులు వెంకట్రావు గారిని ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని చేయించమని కోరుతున్నాను.